వీడియో స్టార్ట్ చేసే ముందు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరగాలని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే చాలు టీఆర్పి పీక్స్లో ఉంటుంది అయితే మన దేశంలో పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడి దాదాపుగా పది సంవత్సరాలు గడుస్తూ వచ్చింది దీనికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశంలో ఉగ్రవాద చర్యల్ని ప్రోత్సహించడం వల్లే మన దేశంలో పాకిస్తాన్ని అనుమతించట్లేదు ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ల కోసం అందువల్లే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు కేవలం ఐసీసీ ఈవెంట్స్లో మాత్రమే జరుగుతున్నాయి కాకపోతే నిన్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని బాగా ఇష్టపడే క్రికెట్ లవర్స్కి ఒక ఊరించే వార్తని చెప్పారు అదేంటంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ డిప్యూటీ చైర్మన్ మార్టిన్ డార్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపారు అదేంటంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో మాట్లాడి ఇండియాతో మీరు టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడాలని చెప్పి వీళ్ళు చర్చలు చేశామని చెప్పి దానికి బీసీసీఐ కూడా ఒప్పుకుంటే బాగుంటుందని తన అభిప్రాయం కూడా తెలిపారు అయితే ఒక సగటు క్రికెట్ ప్రేమకుడికి దీని మీద ఒక సందేహం ఉండొచ్చు ఎందుకని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మీద ఎంత ప్రేమను వలకబోస్తున్నారంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వాళ్ళకి డబ్బులు సంపాదించవచ్చు కాబట్టి మీకు తెలిసిన విషయమే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇండియాలో జరిగిన పాకిస్తాన్లో జరిగిన ప్రపంచంలో ఎక్కడ జరిగినా కానీ టీఆర్పీ రేట్లు అదే స్థాయిలో ఉంటాయి అది స్టేడియంలో జనాలైనా ఆన్లైన్ లో వ్యూవర్షిప్ అయినా దాని పరంగానే ఇంగ్లాండ్ గనక ఈ మ్యాచ్ కి ఆతిథ్యాన్ని ఇవ్వగలిగినట్లయితే వీళ్ళకు కూడా డబ్బులు బాగా వస్తాయని కాబట్టి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది కాకపోతే బీసీసీఐ మాత్రం ఈ ప్రపోజల్ కి ఓకే చెప్పే అవకాశాలు చాలా తక్కువ దీనికి కారణం పాకిస్తాన్ ఈ రోజుకి మన దేశంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ఇక చివరిసారిగా పాకిస్తాన్ ఇండియా గడ్డ మీద ఓడిఐ సిరీస్ ఆడింది రెండు వేల పన్నెండు సంవత్సరం డిసెంబర్ లో అలానే టెస్ట్ మ్యాచ్ ఆడి దాదాపుగా పదిహేను సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఏడులో చివరిసారిగా ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ అనేది మన దేశంలో జరగడం జరిగింది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ ఆఫర్ ప్రకటించిన వెంటనే ఐస్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీకి ఒక కొత్త ఆఫర్ ఇచ్చింది ఐస్లాండ్ క్రికెట్ బోర్డు అయితే ఏకంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ని దాదాపు డేట్ కూడా ఫిక్స్ చేస్తారు ఏమంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జూన్ జూలై నెలలలో మేము ఇరవై నాలుగు గంటలు లైట్ ఇస్తామని అంటే వెలుతురు ఆ స్టేడియంలో ఇప్పేస్తామని కంప్లీట్ విద్యుత్ వెలుగులు నింపేస్తామని చెప్పైతే వీళ్ళు ఆఫర్ కూడా ఇచ్చేసారు దీనికి ఇంకొక మాటను కూడా యాడ్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ లైట్ తో పాటుగా ట్వీట్స్ కూడా మంచి పాపులారిటీ వచ్చేలా ట్వీట్స్ కూడా వేస్తామని ఇరవై నాలుగు గంటలు ఎక్కువగా జనాలకి రీచ్ అయ్యేలాగా ట్వీట్స్ కూడా మేము వేస్తామని చెప్పి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కూడా ప్రకటించింది ఐస్లాండ్ క్రికెట్ బోర్డు మొత్తానికి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ సంగతి పక్కన పెడితే ఏ దేశంలో అయినా సరే అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ నిర్వహించే క్రికెట్ బోర్డుకి కాసుల కాసులు వర్షం ఖచ్చితంగా కురుస్తుందని చెప్పి ఈ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వాళ్ళ ప్రకటన అలానే ఐస్ ల్యాండ్ క్రికెట్ బోర్డు యొక్క ప్రకటన చూసిన తర్వాత మనకి క్లియర్ గా అర్థమవుతుంది కాకపోతే చివరికి ఒక మాట ఏంటంటే ఈ మ్యాచ్ ఐసీసీఏ ఓకే చెప్పినా కూడా బీసీసీఏ ఓకే చెప్పాలి కదా బీసీసీఐ చెప్తేనే ఇంపార్టెంట్ ఇండియా ఇండియా ఆడాలి ఫస్ట్ పాకిస్తాన్ లేకపోతే ఐస్లాండ్ ఆడలేరు పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగు టూ పాయింట్ ఫోర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి